స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 2018 తర్వాత మళ్ళొక్కసారి రామన్న కోసం ఎదురు చూసిన అశేష జనాలు అభిమానంతో కేరింతలు కొడుతూ ఏ దారి దొరికితే దారికి నుండి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ముందు స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు కేటీ రామారావు గారికి మంత్రులు దయకరావు గారికి అదే విధంగా సత్యవతి రాథోడ్ గారికి అదే విధంగా కడియం శ్రీయర్ గారికి అదే విధంగా జనగాం ఎమ్మెల్యే గారు ముత్తరెడ్డి యాదగిరి రెడ్డి గారికి అదే విధంగా ఎంపీ దయకర్ గారికి అదే విధంగా కవిత గారికి అదే విధంగా శంకర్ నాయక్ గారికి అదే విధంగా ఈ మధ్యలో కౌన్సిల్ లో డిప్యూటీ స్పీకర్ గా డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడతారు మొదటిసారి వచ్చిన పెద్దలు బండా ప్రకాష్ గారికి అదే విధంగా రవీంద్రరావు గారికి ఎమ్మెల్సీ గారికి శంకర్ నాయక్ గారికి సతీష్ గారికి అదే విధంగా అరూరి రమేష్ గారికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి చీఫ్ విప్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మా వినయ్ భాస్కర్ గారికి అదే విధంగా ఇతర పెద్దలందరికీ వేదిక మీద నరేందర్ వరంగల్ ఈస్ట్ గారికి అదే విధంగా గండ్ర రమణారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి కుడా చైర్మన్ సుందర్ యాదవ్ గారికి వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులకు ఎంపీడీసీలకు ఎంపీపీలకు జెడ్పీడీసీలకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత మరి ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అనేక అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఈరోజు 3 లిఫ్టులను మరి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కేటి రామారావు గారు వచ్చారు. మరి దీనికి ఆద్యులు ముఖ్యులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ రైతు రాష్ట్ర సమితి అధ్యక్షుడు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కావాలని కోరుకొని ఎంచుకొని మరి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలుసు. తొలి పలుకులు వాళ్ళే ముందుగా మాట్లాడాలి, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గట్టిగా చప్పట్లతో